హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడైతే టైం వచ్చి నైన్ థర్టీ అయిందండి టైము క్లైమేట్ అయితే ఇలా ఉంది ఇవాళ కొంచెం బెటర్ అని చెప్పచ్చు ఎండ్ అయితే వస్తూ ఉంది ఈరోజు మామూలుగా అయితే ఈ టైంకి దాదాపు ఒక వన్ వీక్గా వర్షం పడుతూనే ఉంది పండగ మరుసటి రోజు నుంచి కూడా మాకు కంటిన్యూగా పడుతుంది ఈవెన్ పండగ రోజుల్లో కూడా వర్షం పడింది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది తిరుపతి ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కనిపిస్తుంది సో కపిల్ తీర్థం వాటర్ ఫాల్ కింద ఉండేది అండ్ పైన ఉండేది వచ్చి మాలాడి గుండం అనమాట సో ఇప్పుడు మాకు పడుతున్న రెగ్యులర్ వర్షాలకి అక్కడ మళ్ళీ వాటర్ అనేది ఫాల్ స్టార్ట్ అయింది సో చాలా బాగుంది నిజంగా ఎంత బాగుందో క్లైమేట్ చూస్తుంటే సో చాలా రోజులకి ఎండ చూస్తున్నాం ఇక్కడ ఇంకా నాకైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్గా కొంచెం డల్గా ఉండి ఫస్ట్ ఛానల్లో కూడా నేను దాదాపు ఫైవ్ డేస్ అయిపోయింది వీడియోస్ పెట్టి ఇవాటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అంటే థర్స్ డే రోజు వ్లాగ్ అనమాట సో ఇంకా నైన్ థర్టీకి కొంచెం ఎండ వస్తూ ఉంటే ఒకసారి చూద్దామనిపించి చూస్తూ నేను చూపిస్తున్నాను మీకు కూడా అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే దానిమ్మ కాయలు కూడా వస్తూ ఉన్నాయి చెట్లో అలాగే పూలు కూడా పూత చాలా బాగా వస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నందివర్ధనము అండ్ గన్నేరు బాగా చూస్తుంటేనే కళ్ళు చాలట్లేదు అంత బాగున్నాయి పూలు చాలా వస్తున్నాయండి మనకు వర్షం పడిందంటే కాపు ఎక్కువ అవుతుంది కదా సో అలా అనమాట సో ఈ గన్నెర్పులు అయితే పింక్ పింక్గా ఎంత బాగున్నాయో అండ్ నందివర్ధనం కూడా చాలా బాగున్నాయి మార్నింగ్ పూట మనకు పారిజాతం కూడా వచ్చిండయి అన్నమాట అండ్ ఇక్కడ ఇంకొక నందివర్ధనం చెట్టు ఉంది కదా సో దానిలో కూడా వస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా వారు వచ్చి కూరగాయలు తెచ్చారనమాట సో ఇంకవన్నీ కూడా కడిగేసేసి ఈ విధంగా ఆరబెట్టేసుకుంటున్నాము అండ్ ఇక్కడ మీకు ఒక మిక్సీ చూపిస్తున్నాను కదా సో అది వచ్చి ప్రాసెసరు సో దీనికి ఒక కథ ఉంది నేను రేపటి వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సో ఇవాళైతే మీరు ఒక వ్లాగ్ చూస్తారు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్గా పండగ పండగ రోజు నుంచి కూడా నేను కొంచెం డల్గానే ఉన్నాను సో పండగ రోజు మీతో లైవ్లో మాట్లాడాను కదా సో దాని తర్వాత నుంచి కొంచెం ఎక్కువైందనమాట నాకు ఇబ్బంది సో దానివల్ల నేను ఫస్ట్ ఛానల్లో వీడియోస్ పెట్టలేదు అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి సో మాకు ఇంట్లో నుంచి కూడా విండోలో నుంచి ఆ వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి నిజంగా అలా చూస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో మా మామ అయితే మార్నింగ్ నుంచి ఫోర్ టైమ్స్ వచ్చి చెప్పారు సో ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది చూడు ఎంత హాయిగా ఉందో చూస్తుంటే దేవుడికి దీపారాధన చేస్తారు కదా సో ఆ ప్లేస్ నుంచి తను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి నేను కొంచెం సోమ్ కూడా చేస్తున్నాను పైన మీకు కనిపిస్తుండేది వచ్చి మాలాడి గుండం అనమాట సో తిరుమల నుంచి మనం వచ్చేటప్పుడు మనకు కనిపిస్తుంది అది అండ్ రైట్ సైడ్ మీకు కింద కనిపించేది వచ్చి కపిల్ తీర్థం అనమాట కుదిరితే ఒక నెక్స్ట్ వీక్లో అన్న నేను వెళ్దాం అనుకుంటున్నాను ఇన్ కేస్ నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను సో ఈ విధంగా మాకు విండోల నుంచి కనిపిస్తుంది ఇంకా స్వామివారి తిరునామం అంటే ఇంకా చెప్పనవసరం లేదు సో ఇలా కొంచెం పక్కకు జరిగేసి మాకు అందులో విండోస్ కూడా కొంచెం పెద్ద పెద్దవి సో ఇక్కడ చూడండి స్వామివారి అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట హాయిగా ఇంట్లోంచి మేము చూస్తాం దండం పెట్టేసుకోవచ్చు ఇవాళ నిజంగా ఎండ వస్తుంది అండ్ మాకు అన్నీ కనిపిస్తున్నాయన్నమాట రోజు అయితే మబ్బులతో నిండిపోయి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం అలిసిపోయినట్లు కనిపిస్తున్నాను కదా దాదాపు సాటర్డేనో ఫ్రైడేనో హెడ్ బాష్ చేశాను ఇంకా సన్ మండే నుంచి బాగా కొంచెం ఎక్కువైందండి సో మండే నుంచి ఈరోజు వరకు కూడా దాదాపు ఫోర్ డేస్ బాగా రెస్ట్ తీసుకున్నాను అసలు లేదనమాట చాలా కష్టం అనిపించింది ఎందుకో సివియర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడ్డాను లేయడానికి కష్టం ఉన్నట్లు యాక్చువల్లీ కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పాలనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు లే అన్నట్లు నేనైతే చెప్పలేకపోయాను సో ఇంకా ఫోర్ డేస్ తర్వాత వచ్చి కొంచెం ఇవాళ ఎండ్ అవుతుంది ప్లస్ పడుకునే ఉండాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది సో ఇంకా అందుకే లేచి కొంచెం తలస్నానం చేస్తే కొంచెం రీఫ్రెష్ అవుతామన్నట్లు ఆయిల్ పెట్టుకుందామని వచ్చాను అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూపించేది వచ్చేసి మిల్లెట్స్ అన్నమండి ఇది వచ్చి సామల్ అనమాట నాకు మామకు వచ్చి సామాల్తో రైస్ చేశాను ఇక్కడ అందరికీ వచ్చి వైట్ రైస్ అనమాట అండ్ ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ వెయిట్ చేస్తున్నాను అండ్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది జాస్మిన్ కోకోనట్ ఆయిల్ రెడీమేడే సో దీన్ని వేడి పెట్టుకుంటున్నాను సో మనం ఆయిల్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా అలానే పెట్టుకోవడం కన్నా కొంచెం మనం వేడి పెట్టి మనం అలా మర్దన చేసుకుంటున్నట్టు మనం లైట్ మసాజ్ ఇచ్చామంటే చాలా మంచి రిలాక్స్ ఉంటుంది సో ఈ ఆయిల్లో ఏంటంటే కొంచెం మెంతులు అలాగే కొంచెం కరివేపాకు అనమాట సో మనం కరివేపాకు వేసేటప్పుడు కరివేపాకు కాకుండా ఆ కాడలు మనం మామూలుగా పారేస్తుంటాం కదా ఆ కాడలు మాత్రమే మనం తీసి తనిగా పెట్టేసుకొని ఇలా ఆయిల్లో మనం బాగా బాయిల్ చేసుకోవచ్చు మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఈ ఇలా మనం ఎప్పుడు కూడా ఆయిల్ని డబల్ బాయిలే చేయాలి తలకు మనం పెట్టుకునేటప్పుడు డైరెక్ట్ హీట్ కన్నా సో దీన్నైతే ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు నేను కొంచెం హీట్ చేసుకున్నాను కొంచెం అది మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం మనకు వేడివేడిగా ఇక్కడైతే నాకు కొంచెం వేడి తెలుస్తుంది బాగా సో అలా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తలకు బాగా మద్ర చేసుకోవాలి సో ఒక ఫోర్ డేస్ బాగా ఇబ్బంది పడిన తర్వాత ఈరోజు కొంచెం లేసాను ఇంకా అలానే ఉంటే పడుకునే ఉంటే ఇబ్బందిగానే ఉంటుంది అన్నట్లు నేనైతే ఇంకా తలకు కొంచెం బాగా ఆయిల్ పెట్టేసుకొని యాక్చువల్లీ పార్లర్కి వెళ్దాం అనుకున్నాను తనైతే ఇంకా ఖాళీ లేదనమాట ఇప్పుడు ప్రజెంట్ మేకప్స్ టైం అనేసి ఇంకా తను ఫ్రీ లేరు సో ఇంకా నాకు తప్పలేదు కనుక ఇంకా నేను ఇంట్లోనే ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మనము హీట్ పెట్టేసుకొని స్కాల్ఫ్కి అంతా కూడా ఆ వెచ్చదనం తగిలేలా పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా మనకు కుదిరినంత సేపు మనం బాగా మనం బాగా మసాజ్ చేసుకున్నామంటే హెయిర్ అనేది బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది నేను యాక్చువల్లీ హెయిర్ మసాజ్ ఎలా చేసుకోవాలి ఆయిల్ పెట్టి అనేది కూడా నేను సపరేట్ వీడియో చేశాను ఫస్ట్ ఛానల్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా మనం అంతా పెట్టేసేసుకొని కొంచెం మనం మసాజ్ చేసుకోవాలన్నమాట చాలా డిస్టర్బ్ అయ్యానండి ఈ ఫోర్ డేస్ సివియర్ బ్యాక్ పెయిన్ అనమాట వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల ప్లస్ ఎందుకు ఈ మధ్య తెలియదు కానీ మొత్తానికి ఒక ఫోర్ డేస్ చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఇంకా తప్పదు కనుక లేయడం వంట చేయడం మళ్ళీ పడుకోవడం అనమాట అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి యాక్చువల్లీ ఈరోజు కూడా ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి లెవెన్ అవుతుంది అది ఫుడ్ ప్రాబ్లమో మరి హెల్త్ అయితే కొంచెం ఇబ్బంది అయితే చూపిస్తుంది కాకపోతే ఏంటంటే బేసిక్గా నాకున్న హెల్త్ ఇష్యూస్కి నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి పెద్దగా పట్టవు సో దానివల్ల నాకు అందులో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడతాను కానీ అలానే పడుకొని ఉంటే మాత్రం అస్సలు కావట్లేదు బాబు మా ఆయన అయితే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు కంప్లీట్గా వన్ వీక్ వరకు ఫుల్ డ్రెస్ చేసుకొని తర్వాత చూసుకో వీడియోస్ అని మా బాబు అయితే ఇంకా ఎక్కువ అనమాట అసలు కంప్లీట్గా వన్ వీక్ కమ్యూనిటీ యాప్లో పోస్ట్ చేసేసి లేదా కాసేపు లైవ్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లైవ్కి వెళ్ళేసి చెప్పేసి కంప్లీట్గా వన్ వీక్ వరకు వీడియోసే పెట్టకుండా కంప్లీట్ రెస్ తీసుకోమని చెప్తున్నాడు కాకపోతే నాకేంటంటే ఫుల్ టైం పడుకొని ఉండాలి అంటే చాలా చిరాకేసేస్తుంది మనము ఎప్పుడు వర్క్ చేసుకునే వాళ్ళము కాసేపు రెస్ట్ కావాలనుకుంటాం కానీ ఎంతసేపు పడుకునే ఉండాలంటే అంతకన్నా పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు సో నాకైతే అస్సలు నచ్చదు రెస్ట్ లేనంతసేపు మనకు రెస్ట్ కావాలనుకుంటాం కానీ కంప్లీట్గా రెస్ట్ ఉండాలి అన్నప్పుడు తెలుస్తుంది అది ఎంత నరకంగా ఉంటుందో అస్సలు నా వల్ల కాలేదు ఇంకా బాబు ఏంటంటే చదువుకోవడానికి ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు నేను ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడం ఒక త్రీ డేస్ రెస్ తీసుకున్నాను కదా ఇంకా చాలా అన్నట్లు ఈరోజు లేసాను ఇంకా ఆయిల్ బాగా పెట్టేసుకొని కొంచెం ఈవినింగ్గా ఒక త్రీ థర్టీ ఫోర్కి అలా ఎలాగో ఎండ్ వస్తుంది కనుక కొంచెం ఎండు ఉన్నప్పుడే తల స్నానం చేసేద్దాము అనుకొని ఇక్కడ నేను ఆయిల్ మసాజ్ అనేది చేసుకుంటున్నాను ఎంతసేపు అలానే ఉన్నా కొంచెం కష్టం అయిపోతుంది కదా సో దానివల్ల అనమాట ఈరోజు కొంచెం స్ట్రిక్ట్గా మెడిటేషన్ లాంటివి నైట్ నుంచి కొంచెం మైండ్ ప్రిపేర్ చేసుకొని రేపు పైకి లెయ్యాలి మన వర్క్స్ మనం స్టార్ట్ చేసుకోవాలి అన్నట్లు స్టార్ట్ చేశాను యాక్చువల్లీ పోస్ట్ అయితే చేయొద్దన్నాడు కానీ ఎలాగో వీడియో రెడీ చేశాను కదా అన్నట్లు నేను ఇంకా నైట్ డిన్నర్ తర్వాత టైం కాసేపు దొరికింది కనుక చక్కచక్క ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు హెయిర్ ఏంటంటే గ్రోత్ వచ్చింది కదా సో దానివల్ల ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు నాకు కర్లీ ఉంటుంది తర్వాత అంతా కూడా హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ ఉందనమాట సో దానివల్ల పైన అంతా కూడా నాకు ఫుల్ కర్లీ బాగా తెలుస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ అని ఉందనమాట సో ఏదన్నా పార్టీస్కి వెళ్ళేటప్పుడైతే స్ట్రైట్నింగ్ కూమ్తో కూమ్ చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అందుకే ఈ మధ్య నేను హీట్ ప్రొటెక్టర్ కూడా తెప్పించుకున్నాను ఇంక మళ్ళీ హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే నేను అస్సలు మెయింటెనెన్స్ చేయలేను సో దానివల్ల దానికి కొంచెం దూరం ఉన్నానన్నమాట తేజు అయితే చెప్తుంది మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసేసుకోండి అని చేసుకోవడం గొప్ప కాదు కదా దాన్ని మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది నేనైతే చాలా లేజీని నా వల్ల అస్సలు కాదు సో ఇంతవరకు చాలా నాట్లు డ్రాప్ అయిపోయాను సో ఇంక ఇక్కడ ఆయిల్ పెట్టేసేసుకొని ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అన్నట్లు అందరికీ అయితే వంట చేసేసాను ఇంకా నేను వచ్చి మార్నింగు జ్యూస్ తాగాను అలాగే బాయిల్డ్ ఎగ్ తిన్నాను అనమాట ఇంక ఇప్పుడు నేను బోన్ చేయాలి నాకు మిల్లెట్స్ చేసుకున్నాను కదా సో మిల్లెట్స్లోకి ఏంటంటే మటిక్కాయలు కర్రీ ఐడియా ఉంది కదా మీకు సో గోరు చిక్కుడు అంటారు సో అది వచ్చి ఇందాక ఓవెన్లో పెట్టాను ఇంకా దాన్ని తీసి కొంచెం తిరగమాత పెట్టేసుకొని సైడ్ డిష్కి రెడీ చేస్తున్నాను సో చాలా మందికి ఈ కర్రీ నచ్చదు ఎందుకు ఈ కాయలు నచ్చదు నాకైతే చాలా ఇష్టము అండ్ ఇదేంటంటే మనకు ఒక మంచి బూస్ట్ లాగా అంటే ఎనర్జీ వైజ్ మంచి శక్తిని ఇస్తుంది ప్లస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి ఇలాంటి వెజిటబుల్స్ ఏంటంటే మనం అంటే అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు అనమాట అంటే కర్రీస్ ఎక్కువ తినాలి రైస్ తక్కువ తినాలి అంటారు కదా సో ఆ మోతాదులో మనకి ఇదేంటంటే మనం చాలానే తినచ్చు కాకపోతే నాకు ఇంట్లో ఎవ్వరు తినరు కనుక నేను మొన్న పసుపర్తి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను ఈరోజు నేను పావు కిలోనే చేస్తున్నాను అనమాట సో నా ఒక్కదానికే వాళ్ళు చాలా లిటిల్ బిట్ అనమాట జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే తింటారు సో అందుకనేసి ఇంకా సన్నగా కట్ చేసుకొని నేను చేసుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా బిట్ పెట్టండి ఒక స్పూన్ కన్నా ఇంకా తక్కువే వేసాను చూశారు కదా ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు ఉదిపప్పు పచ్చిశనగపప్పు ఆ పప్పులు అలా మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుందనేసి నేను పప్పులు కంపల్సరీ వేస్తాను అండ్ తెల్లబాయి కరివేపాకు అనమాట సో ఇవైతే మనకు ఫ్లేవర్గా చాలా బాగా యూజ్ అవుతాయి మనకు ఈ స్పెషల్లీ ఇలాంటి ఫ్రైస్ వల్ల ఏంటంటే ఈ ఇలాంటి కర్రీస్ తాలింపులు ఏంటంటే జస్ట్ మామూలుగా మనము రైస్లో సాంబారు రసం వేసుకొని కలుపుకొని తింటాం కదా సో ఇలాంటి ఫ్రైస్ వెజిటబుల్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీనిలో కొద్దిగా మనం రైస్ వేసుకొని కలుపుకొని తిన్నామంటే మనకు హెల్త్కు చాలా మంచిది బట్ చాలా తక్కువ మంది దీన్ని అలవాటు చేసుకుంటారు ఆ అలవాటు ఉందనమాట నేనేం చేస్తానంటే ఇక్కడున్న కర్రీలో రైస్ అనేది తక్కువ వేసుకుంటాను వెజిటబుల్ అనేది ఎక్కువ తీసుకుంటాను సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఈ మధ్య డైట్ కొంచెం స్టార్ట్ చేశాను డైట్ అంటే కొంచెం లైఫ్ స్టైల్లో చేంజ్ అన్నట్లు సో అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉన్నాను బట్ ఓకే సో ఇది కొంచెం అందులో ఉన్న వాటర్ డ్రై అయ్యాక కాస్త మిరపొడి ధనియాల పొడి వేసి పల్లీలు జస్ట్ అలా క్రష్ చేశాను అంతే మిక్సీలో ఒక్కసారి ఆ పౌడర్ అంతా ఇందులో వేసుకున్నామంటే పల్లీలు కూడా అలా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పల్లీ పొడి లాస్ట్లో మనం అలా క్రష్ చేసి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని ఒట్టిదే కూడా మనం స్నాక్స్ లాగా తినేయచ్చు సో ఇంకా ఇది రెడీ అయిపోయాను కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా నేను లంచ్ అయితే తీసేసుకుంటున్నాను చెప్పాను కదా నేను సామాల్తో రైస్ చేసుకున్నానని సో మనకి ఇది ఏంటంటే ఒక కప్ తీసుకున్నా కూడా మనకు చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను వండింది కూడా ఒక కప్పు రైస్ అంటే కాఫీ కప్పు ఉంటుంది కదా దాంతో ఒకటి కంప్లీట్గా తీసుకొని వేస్తే ఇద్దరు తినచ్చు ఇక్కడ నేను హాఫ్ పెట్టుకున్నాను ఇంకొక హాఫ్ వచ్చి మామక అన్నమాట అండ్ దీనిలో ఏంటంటే మనం కొంచెం లిక్విడీగా కలుపుకుంటేనే మనకు ఒక మంచి టేస్ట్ తడి పొడిగా కలుపుకుంటే తినలేము ఏమో నాకు అలా అలవాటు అయింది సో దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందాక రెడీ చేసిన మటికల్ ఫ్రై ఉంది కదా సో దాంతో కొంచెం ఫ్రై అనేది ఎక్కువ వేసేసుకొని తింటున్నాను అనమాట సో ఇవాళ నుంచి కొంచెం యాక్టివ్గా పైకి లేస్తున్నాను సో రెగ్యులర్గా వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ నన్ను నేను ట్యూన్ చేసుకున్నాను చిన్న చిన్న మెడిటేషన్స్ ఒక చిన్న చిన్న స్పీచెస్ ద్వారా నన్ను నేనైతే ట్యూన్ చేసుకున్నాను సో ఇంకైతే నేను లంచ్ తినేసేసి ఈరోజు హెడ్ బాత్ చేసి కొంచెం రిఫ్రెష్ అయిపోయి రేపటి వీడియోలో నేను కొంచెం ఫ్రెష్గా కనిపిస్తాను మీకు సో ఇది ఇవాళ నా వ్లాగ్ అనమాట సో ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత లేసాను యాక్చువల్లీ ఈరోజు వరకు నిన్నటి వరకు కూడా మీకు ఈ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ వచ్చి ఇంతకుముందు నేను సేవ్ చేసి పెట్టుకున్నాం అనమాట సో దివాళీకి ముందే నేను షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ మీకు నిన్నటి వరకు వచ్చాయి వీడియోస్ అనేవి అందుకే నేను ఫస్ట్ ఛానల్లో స్టాప్ చేశాను కానీ సెకండ్ ఛానల్లో ఉన్నాయి కదా అన్నట్లు నేను అవి పోస్ట్ చేస్తూ వచ్చేసాను సో ఇదండి ఇవాళ నా బిజీ లైఫ్ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు అనేది అయితే కింద మీ ఒపీనియన్ కింద కమెంట్స్లో చెప్పండి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నాను కదా సో తప్పదు రేపు రిఫ్రెష్ అయ్యి నేను మీకు బ్లాగ్లో కలుస్తాను ఓకేనా సో ఇది ఇవాళ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్